వెంకయ్యస్వామి ఎట్లాంటి వారంటే, ఆయన ఎవ్వరికీ, ఇప్పుడు మనందరం భూమి మీద ఉంటాం, భూమిని ఎప్పుడు తలుచుకోం. భూమి లేకపోతే మనని ఇంతగా సహించి భరించి మన మలమూత్రాలతో సహా స్వీకరించి తల్లివలే కాపాడేది. మనం ఎంతసేపు ప్రతి నిత్యం చేసేదంతా భూమిని బాధించడమే. భూమి మళ్ళీ మనకిచ్చేది మాత్రం మనం తిన్న ఆహారం. ఇదిగో ఈ దేహం ఉందే, భూమికి రూపాంతరం చెందింది. నేను తిన్న ఆహారమే కదా ఈ రూపం, మీరు తిన్న ఆహారమే కదా. భూమియే రూపాంతరం చెంది మనకు దేహాలను ఇస్తుంది, జీవితాలను ఇస్తుంది. అదే అటువంటి భూమి వలే అదేవిధంగా భూమి మన దేహంలో ఉండేది 75% నీళ్లలో నీళ్లు, నీటి ధర్మం ఉంది. గాలిగన లేకపోతే, శ్వాస లేకపోతే బతకదు. అలాగే జీర్ణం అయ్యేటువంటి అగ్నితత్వము లేకపోతే దేహం ఉండదు. ఆకాశమే లేకపోతే ఇవేవి ఎక్కడా ఉండటానికి స్థలమే లేదు. ఈ స్థలమంతా ఆకాశం. నా ఐదింటితో గొప్ప ఆత్మీయమైన స్నేహ సంబంధం కలిగిన వారు వెంకయ్యస్వామి. ఆయన భూమితోనూ, నీటితోనూ, అగ్నితోనూ, ఆకాశంతోనూ, వీటన్నిటితో ఆయన గొప్ప ఫ్రెండ్షిప్ అన్నమాట. ఆయన అందుకని ఏం చేశాడు, ముఖ్యంగా ఆయన జ్ఞానోపదేశాలు చేయలే. ముందు పేదవాడి పేదరికము, అజ్ఞానము పోగొట్టని ప్రయత్నం చేశాడు. అందుకని ఏం చేశాడంటే, ఈయన దగ్గరకు పేదవాడు వచ్చే ముందు ఈయనే పేదవాడి దగ్గరికి పోయాడు. వాడి ఇంటికి వెళ్ళి, ప్రాచీనంగా ఋషులు అంటే ఎవరో యజ్ఞాలు రాజులు వీళ్ళు మాత్రమే చేసిన హోమాన్ని, యజ్ఞాన్ని ఆ ఋషిసత్తముడు నిరుపేద ఇంటికెళ్ళి ముళ్ళ కట్టెలేసి చేశాడు. హోమద్రవ్యాలు ఆయన తపస్సు వల్ల ఏదైనా హోమద్రవ్యమే. అటువంటి మానవ చరిత్రలో అటువంటి మహాపురుషుడు మరొకరు కనిపించరు. కనీసం మీ ఇళ్లలో ఒక పెద్ద నెయ్యి దీపం పెట్టండి. అది వెలిగినంతసేపు భగవత్ స్మరణ చేయండి. దాన్నే గుడ్డం అనుకో, దాన్నే స్వామివారి అగ్నిహోత్రంలాగా భావించి. అగ్ని అంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు దేహంతో ఉండి దేహం విడిచిన ఋషులకు గుర్తు. వెంకయ్యస్వామి గురువుకు ఈరోజు వెంకయ్యస్వామి వారికి దేహం లేదు, అట్లాగే బాబాకి దేహం లేదు. ఇటువంటి మహాపురుషులందరికీ ప్రతిరూపంగా నేను అర్చిస్తున్నాను అని చెప్పి దీపం పెట్టుకోవాలి. అట్లా కాదండి, దీపమే పెట్టుకోవచ్చు కదా అంటే, మనం చాలా కాలంగా దీపం పెడుతున్నాం కనుక మనకు ఆ భావస్ఫూర్తి కుదరదు. ఇంకోటి, ఈ దీపాలు ఏం చేస్తారంటే, కొంతమంది పెద్ద పెద్ద ప్రమిదలు పెట్టి ఎక్కువ ఎక్కువ నెయ్యి నూనె పోసే వెలిగించేసి అట్లా కొనసాగిస్తారు. ఎవరు దీపం వెలిగిస్తారో ఆ దీపాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, అది వెలిగినంతసేపు భగవత్ స్మరణ చేయడానికి ట్రై చేయాలి. ఏమంటే, నేను ఉద్యోగం చేస్తాను, దీపం పట్టుకుని ఉంటే మా ఇల్లు ఎలా జరుగుతుంది? లేదు లేదు, ఆ దీపంలో ఆ నూనె ఎంతసేపు ఉంటుందో స్థూలంగా గుర్తుంటుంది కదా. మనం ఎక్కడున్నా అది తలుచుకుంటూ ఉండాలి, స్మరణ చేస్తూ ఉండాలి, తలుచుకుంటూ ఉండాలి. అట్లా కమిట్మెంట్ అన్నమాట దీపం అంటే. మరి ఇవెందుకు, కడ్డీలు ఎందుకు వెలిగించాలి అంటే, ఎక్కడ వాసన వల్ల మనసు భావోన్మక్తత చెందుతుంది, ఎమోషనల్గా మారుతుంది. అందుకని ఎక్కడ సుగంధం వచ్చినా భగవంతుడు గుర్తొచ్చేట్టు ట్యూన్ చేసుకోవడానికి, ఎక్కడ సువాసన వచ్చినా అది వెంటనే మనకు భగవంతుడు, మన స్మరణ, మన గురువు, మన దైవం గుర్తు రావాలి. లేకపోతే ఏమవుద్ది, భావోన్మత్తత, భావావేశం, భావానికి సంబంధించిన ఆలోచనలు మారుతాయి. అట్లా మారకుండా ఉండడానికి చేసే సత్ప్రయత్నము అది. ఈ విధంగా వెంకయ్యస్వామి విషయం ఏంటంటే, ఆయన మనుషుల్ని ప్రేమిస్తాడు. తన తపస్సు వాడు అడక్కపోయినా సరే ఇచ్చి, వాడిని ఎంతగానో అనుగ్రహించి కాపాడి, వాడికి తన తపస్సుతో జన్మజన్మల మేలు చేస్తాడు. ఇంకోటి ఏమిటంటే, ఆయన ఎక్కువ మంది తప్పుదారి పడింది ఎక్కడ, ఆయన ప్రశ్నలు చెప్పుకునేవాడు అనుకున్నారు. ఆయన దగ్గరకు పోతే ఆ మనిషిని చూసి వెంటనే సమస్తం చెప్పేశారు, ఆయన తెలిసిపోద్ది. ఇంతవరకు ఏ మహాత్ముడు చెప్పుంటాడు కానీ, ఒక కాగితం తీసుకొని ప్రమాణపత్రం రాసిచ్చి ఆశీర్వదించి ఇది ఇంతే అని చెప్పిన వాళ్ళు లేరు. అట్ట అరుదైన వారు ఆయన. రెండవది, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు వీరబ్రహ్మస్వామి అన్నారు, ఆయన ఏం చేశారు, నెల్లూరుకి ఒక ప్రమాదం ఉంది అని మాత్రం జ్యోతిషం చెప్పి వదిలేశారు. కానీ వెంకయ్యస్వామి దానికి పరిష్కారం చెప్పాడు. 12 సంవత్సరాలు ఆ నది అంచున ఆయన అగ్నిహోత్రం వేల్చి, ఇక మీదట 200 సంవత్సరాలు నెల్లూరుకి ఇబ్బంది ఉండదు, ఇదిగో ఈ గుండం వల్ల, ఈ తపస్సు వల్ల అని చెప్పాడు. అంటే ఆయన ఏమన్నా పెద్దగా ఆర్చీలు కట్టి అందరినీ పిలిచి చెప్పాడా? లేదు, చాలా సహజంగా 4 భక్తులు ఉన్నారు వాళ్ళ ముందు చెప్పాడు. సహజాతి సహజమైన జీవితం అయింది. అది కూడా కాదు, ఆయనకు 8,000,000,000 మనకు సుమారుగా వచ్చి ఒక 2,000,000 పూర్వజన్మల గురించి, తరువాతి జన్మల గురించి, ముందు జన్మల గురించి చెప్పున్నాడు ఆయన. అందులో నేను కూడా ఒకడు. అంటే ఇంకొకటి ఏంటంటే, మనలాంటి వాళ్ళం ఇట్లాంటి సత్సంగంలో చెప్పుకోవాల్సింది ఒక మంచి విషయాలు ఉన్నాయి. ఒకరోజు ఆ గొలగముళ్ళో ఉన్నాడు. ఇప్పుడు మన గుండె ఉందే, అక్కడ చిన్న చెట్లు ఉండేవి. ఆ గుండె ఉండే దగ్గరే స్వామి గుండం వేసేవాడు, ఆ చెట్ల కింద వేసేవాడు.
అక్కడ దూరంగా ఆంజనేయుడి గుడి అటు ఉండేది, చిన్న గుడి అది. ఆ తర్వాత గుంట ఉండేది, మంచినీళ్ళకు ఊళ్ళో వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు మధ్యాహ్నం వేళ స్వామి కూర్చొని ఉన్నారు, ఎదురుగా గుండ ఉంది, అంత చిన్నది పెద్దది వేసుకొని వంటి మీద గుడ్డలు సరిగా లేకుండా నల్లంగా చింపిరి జుట్లు వేసుకొని వరుసగా వస్తూ ఉన్నారు దబర్లు గిన్నెలు ఎత్తుకొని. వీళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని చూసి వెంకయ్య స్వామి నవ్వాడు. ఏం స్వామి నవ్వారు అని ఎవరో అన్నారు. ఏం చేస్తావయ్యా, మిద్దెల్లో మేడల్లో ఉన్న రెడ్డమ్మలు రెడ్లు చెయ్యి విదల్చక ఈ విధంగా బొచ్చెలు పాత్రలు ఎత్తుకొని అడక తింటారు వచ్చేసిరే, అది చూస్తే నవ్వు వచ్చిందన్నాడు అని. అంటే ధర్మం ఉంటేనే మనం చేసిన ధర్మమే మనకు కట్టి వస్తుంది అనే మాట అద్భుతమైంది. అందుకని ధర్మం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ప్రాచీన ఋషులు నాటింది ధర్మం, ఆ ధర్మాచరణయే మనకు ఎప్పటికీ అన్నిటికంటే గొప్ప ధర్మం భగవంతుని స్మరించడం, మనకున్నది సాటి వాళ్ళకి ఇవ్వడం లేదా ఇప్పించటం. అది దాన్ని ఆయన చాలామంది విషయాల్లో చెప్పారు. మనం చాలాసార్లు వెంకయ్య స్వామి చరిత్ర గురించి చెప్పుకునేటప్పుడు చెప్పే ఒక లీల ఏంటంటే, ఆయనకు వెంకటగిరి రాజాగారు మైసూర్ రాజాగారి కుటుంబీకుల గురించి బాగా తెలుసు. ఆయన ఒకసారి ఒక ఆవిడ ఎండలో పోతూ ఉంటే ఓ ఇద్దరు బిడ్డలు ఉన్నారు, సంకలవ బిడ్డ చేతిలో ఒక బిడ్డ, ఆమె ఒళ్ళంతా ఆకలి, ఒంటి మీద సరిగా గుడ్డలు లేవు, ఎముకలు చర్మానికి అంటుకున్నట్టుంది, అబ్బో దారుణంగా ఉంది మనిషి. ఆమెను పిలిపించారు, ఆయన ఆమెని చాలా గౌరవించారు. కానీ ఆ పేదరాల్ని వెంకయ్య స్వామి ఆమె జన్మ సంస్కారాన్ని చూసి అప్పుడు వెంటనే ఒక ఆకు వేయించి, పెద్ద ఆకు వేయండి అయ్యా చిన్న ఆకు కాదు అని పెద్ద ఆకు వేయించారు. ఆకు నిండా అన్నం పెడితే ఇంకొంచెం పెట్టండి అయ్యా అని పెట్టించి కూర మధ్యలో వేయించి ఆమెకు పెట్టమనగానే ఒక్క సెకండ్లో సంఖ్యలో ఉండే బిడ్డ దూకి చేతిలో ఉండే బిడ్డ వాళ్ళ అమ్మ చేయి లాగేసి గుటగుటగుటకు తినేసి ఒక్క మెతుకు పోలే ఆవిడ కడుపులోకి. ఆయన చిత్రంగా సృష్టికర్తలాగా చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు వెంటనే అయ్యా మళ్ళీ పెట్టమన్న, వీళ్ళు భిక్షం తెచ్చుకునే ఆహారం మళ్ళీ ఒక డిష్ నిండా తీసుకొచ్చి మళ్ళీ పెడితే అప్పుడు ఆవిడ కొద్దిగా తినగలిగింది. తిన్న తర్వాత, బాబు ఒక పని చేయండి, మన దగ్గర ఏమన్నా ఒక చీర ఉందా అని ఒక చీర తెప్పించి కొంచెం చిల్లర డబ్బులు ఇచ్చి ఆమెకి ఇప్పించారు. ఆయన ఆమె తీసుకుని ఆ బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అట్ట కనుమరుగైన దాకా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అడిగారు, ఏంది స్వామి అట చూస్తున్నారే మీరు ఊని చూడరు కదా అని. ఏం చేస్తామయ్యా, ఆమె ఒక మహారాణి, ఆమెకి 8 మంది దాసీలు ఉన్నారు, ఇదిగో వీళ్ళిద్దరూ మరీ ఎక్కువ హింసించబడ్డవాళ్ళు. ఎక్కువ హింస ఆవిడకి ఒక దుస్వభావం ఏంటంటే, తాను తింటూ వాళ్ళకు పెట్టదు, వాళ్ళని ఆకలికి మార్చి వేసింది. ఆవిడ తన సేవకురాళ్ళైనటువంటి 8 మందిని బాధించి ఈ జన్మలో ఆమె బిడ్డలై ఉన్నారు. ఎక్కువ బాధించబడ్డవాళ్ళు వీళ్ళిద్దరూ. కాబట్టి ఇప్పుడు మీరు చూశారు కదా, రాజులైతేనేమి రాణులైతేనేమి ధర్మం పాటించకపోతే ఇలాగా ఇలా అవుతారు అని చెప్తారు ఆయన. ఇది ఒక శిరోధార్యమైనది. అదేవిధంగా వెంకయ్యస్వామి భిక్షం తెచ్చిన ఆహారమైనా ఎవరికైనా పెట్టేవారు. చిన్న చిన్న జీవులకు కూడా ఆహారం ఇవ్వడం ఆయన పద్ధతి. ఒక మహారాజు, ఒక చక్రవర్తి ఎవ్వడూ చేయలేని పని. మన దేశంలో ఎవరో కొంతమంది దాతలు తప్ప వాళ్ళు కూడా వెంకయ్యస్వామిలాగా చేసి ఉండలేరు. ఆయన ఎక్కడి పోయినా ముందు అందరికీ ఆహారం లభించిందా, వసతులు అయ్యాయా అని అడుగుతాడు. అయ్యా అంటే ఆయన గంజి తాగుతాడు, లేకపోతే తాగడు. ఆయన ఎక్కడ నడిచాడో ఆ నేలంతా సుభిక్షమైంది. ముఖ్యంగా మనం ఉన్న ఈ నెల్లూరు, ఇక్కడ దగ్గరలోనే ఆ పెద్ద హాస్పిటల్ ప్రాంతంలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చిన ఆ ఎదురు కొండాయిపాళెం గేట్ టర్నింగ్లో ఒక ఆయన ఏనుగు పట్టాభిరామి రెడ్డి గారిని, ఆయన పొలాలుంటే అక్కడ వాళ్ళు పొలాల్లో సాలలు వేసుంటే అక్కడ చాలా సంవత్సరాలు ఆయన అగ్నిహోత్రం వెలిగించి ఈ నెల్లూరు బాగుండాలా అని చెప్పి ధ్యానం చేశారు. రంగనాయకుల స్వామి గుడికి వెళ్ళి ఎంతగానో ఆయన ప్రస్తుతి చేసేవారు. ఆ విధంగా ఆయన ఒక ప్రత్యేకమైన మహానుభావుడు. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే గొలగముడికి వెళ్ళండి. వెళ్ళి మిగతా ఏమక్కర్లేదు, జస్ట్ కొన్ని క్షణాలైనా ఆయన సాన్నిధ్యంలో ఉండండి. ఒక ఎండిన కట్టో, 2 సాంబ్రాణి కడ్డీలు, లేకపోతే 2 చేతులు జోడించిన నమస్కారమో, పీచుండే కొబ్బరికాయో దుళ్ళు వేయండి. ప్రశాంతంగా ఆయనకు నమస్కరించి మీ బిడ్డల్ని వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి మేలు జరగాలని ప్రార్థించండి. అంటే ఒక ఆయన మరణం లేని మహానుభావుడు. ఆయన ఇటీవల ఎంతోమందికి ఎన్నో రకాల దివ్యానుభవాలు అక్కడ కలుగుతున్నాయి. నిజంగా మేమైతే 1.5 సంవత్సరం నుంచి ప్రతి శనివారం అక్కడ ఒక విశిష్ట సత్సంగం నిర్వహిస్తున్నాం. ఆ విశిష్ట సత్సంగంలో ఏం జరుగుతుందంటే, ఎక్కడెక్కడి వెంకయ్యస్వామి భక్తులంతా వస్తున్నారు.
ఆ వచ్చిన వాళ్ళందరికీ వాళ్లకు జరిగిన మేలు వాళ్ళు చూసి తెలుసుకున్న విషయాలు ప్రత్యక్షంగా చెబుతున్నారు. ఆ చెప్పిన విషయాల్ని మేము ఇదిగో ఇట్లా రికార్డ్ చేసి వాటిని అటు ఇంటర్నెట్లోనూ ఇట్లా పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఒకవేళ నేను అన్ని చోట్లకి సత్సంగానికి రాలేకపోతే ఆ సంఘటనలన్నీ మేము వీడియో వేసైనా చూపించాలని కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఈ విధమైన ఆధ్యాత్మిక సంస్కారాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరేం చేస్తారంటే ఏదో గంటలోనో అరగంటలోనో కొంచెంసేపు స్మరణ పూజ చేస్తేనో మాత్రమే అయిపోయే తంతువుగా కాకుండా ఒక మానవ సంబంధాన్ని, ఒక పవిత్ర అనుబంధాన్ని, ఒక ధార్మికమైన ఆత్మీయతను కలగజేసుకునే ఒక ప్రయత్నంగా ఒక స్నేహితుడు, ఒక ఆత్మీయుడు, ఒక పేరెంట్, మన ఇద్దరి మధ్య సంబంధం భగవంతుడు. కులం కాదు, మతం కాదు, ఆర్థిక పరిస్థితులు కాదు, చదువు సంధ్యలు కాదు, భగవంతుడనే ఒక సంబంధాన్ని ఏర్పరచుకుందామని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించడానికి వచ్చిన ఒక పిలుపుగా దీన్ని భావించమని, సమావేశంగా గుర్తించమని నా ప్రార్థన. సరే, అయితే మనం ఏం చేయవచ్చు అని ఇప్పుడు మేము చెప్పిన అటువంటి సత్సంగానికి రావచ్చు. లేదా ప్రతి నెల రెండవ ఆదివారము మేమేం చేస్తున్నామంటే ఈ రోడ్లో మేము నడుస్తున్నాం, గొలగమూడి దాకా నడుస్తున్నాం. వేలాది మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి అన్ని రకాల మనుషులు కలిసి నడుస్తున్నాం, భగవన్నామం వింటూ నడుస్తున్నాం. ఒక ప్రాక్టీస్ అది. వేసే ప్రతి అడుగు భగవన్నామం వింటూ చేసేది ఎంత తపస్సో, ఎంత సత్కార్యమో మీ సాటి వాళ్ళకి చెప్పండి. అక్కడ ఏం విధులు లేవు, నిషేధాలు లేవు, నియమాలు లేవు. చెప్పులు వేసుకోకూడదని లేదు, బూట్లు వేసుకోకూడదని లేదు, ఇంత దూరం నడవాలని లేదు. మీకు ఎక్కడ శక్తి లేదో అక్కడ కూర్చో. మరీ ఓపిక లేకపోతే ఓపుకున్నంత మేరకు నడు, ఒక్క అడుగు నడు, రెండు అడుగులు నడు, పది అడుగులు నడు, నడవగలిగినంత వరకు నడు. అక్కడ ఉండే మనుషుల్ని చూస్తూ నడు. అక్కడ కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు నడుస్తున్నారు, రోగగ్రస్తులు నడుస్తున్నారు, 96 వయసు ఉండేటువంటి వృద్ధులు నడుస్తున్నారు, వాళ్ళ 3 నెలల పసిగుడ్డును తీసుకొస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనం ఎందుకు నడవకూడదు? నడక ద్వారా అన్నిటికంటే బెస్ట్ ఆరోగ్యకరమైన మెథడ్ ఏంటంటే నడవడం. తక్కువగా వాహనాలు వాడితే మనం ప్రతిదానికి, కూలోడు చిన్న పైపూట గడవని వాడు కూడా ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే ఆటో దొరికితే 10 రూపాయలు ఇచ్చిపోతున్నాడు. అది ఆ పెద్ద అనారోగ్యకర లక్షణం. సాధ్యమైనంత వరకు నడవండి. మనకి ఇళ్లలోనూ సౌకర్యం పేరుతో అనారోగ్యకర వాతావరణం వచ్చేస్తుంది. దీన్ని పోగొట్టుకోవాలంటే వీలైనంతవరకు ఇటువంటి ఉద్యమం లాగా కావాలనే ఉద్దేశంతో మనం దాన్ని ఇంకా చెప్పుకుంటూ నిర్వహించుకుంటూ వస్తున్నాం. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. అనవసర విషయాలు ఏముండవు, నిర్బంధాలు ఉండవు. కామ్గా అందరూ ఒక క్రమశిక్షణతో నడుచుకుంటూ వెళతాం. మధ్యలో మంచినీళ్ళు ఏదైనా ఆహారం తింటాం. అందరం కలిసి ఆ స్వామికి వెళ్ళి నమస్కారం పెడతాం. ఎవరి మా నాన్న ఎవరి గోళ్ళకు వాళ్ళం వెళ్ళిపోతాం. అందులో ఎక్కడ ఓపిక లేకపోతే అక్కడ ఏదో బండి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఆ పద్ధతిని మీరు పిల్లలకు అలవాటు చేయండి. బుజ్జి బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు. మనం ఇది ప్రారంభించినప్పుడు ఒకరు మొక్కున్నారట, వాళ్ళకి హాస్పిటల్స్లో వాళ్ళ శక్తి ఉన్నంత వరకు చూపిస్తే పిల్లలు పుట్టరు అన్నారు. ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత భగవంతుడి దయ వల్ల వాళ్ళకి బిడ్డలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆ బిడ్డకు 3వ నెల వచ్చింది. అయ్యో దేవుడా, 3వ నెల ఎట్లా చిన్న బిడ్డే, పురిటి బిడ్డే అంటే నాన్న గొడుగు పెడతాడు, అమ్మ మోసుకొని ఓ స్వామి నీ దయ వల్ల వచ్చిందని వచ్చారు. నాకు చాలా ముగ్ధున్నాయ్యారు నేను. కాబట్టి అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు శనివారం చూస్తే ఒక్కసారి నేల ఈనట్టు వేలాది మంది వచ్చేవాళ్ళందరూ అనవసరంగా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళకి ఏదో అనుభూతి, ఏదో భక్తి, ఏదో శ్రద్ధ కలిగి వస్తున్నారు. కాబట్టి మనం అందరం అదేవిధంగా ప్రతి ఆదివారం 7:30 నుంచి 8:30 వరకు చిల్డ్రన్ పార్క్లో ఆ సాయిబాబా గుడి ఉంది కదా, ఆ చివరిలో అక్కడ మనం 12 ఏళ్ళుగా ఒక ప్రవచనం చెప్పుకుంటూ ఉన్నాం, బాబా గురించి చెప్పుకుంటున్నాం. మేము ముఖ్యంగా అక్కడ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం. మీకు ఎవరికైనా అది మీ ఇళ్లలో ఇంటర్నెట్ ఉంటే కూడా వస్తుంది, మీరందరూ అక్కడికి రాలేకపోయినా కూడా ఇబ్బంది లేదు. కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనందరం కలుస్తాం. మీరెవ్వరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటల్ని గుడ్డిగా నమ్మకండి. వాటిని పదే పదే ప్రశ్నించుకోండి. మీకు ఎక్కడైనా అనుమానం వస్తే వచ్చి మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. అది మీకు అన్ని విధాలా సమాధాన పడితే మీరు దాన్ని జీర్ణించుకొని మీ సాటి వాళ్ళకి చెప్పండి. సో మీ అందరికీ నా నమస్కారపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి అమ్మాయికి, అబ్బాయికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధుమిత్రులందరికీ సమస్త శుభాలు జరగాలని భగవంతుని స్మరిస్తాం. మీ రూపంలో ఉండే పరమాత్మడికి నమస్కారం.